మొత్తానికి అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. తను ఇలా ఏడుస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్, కానీ సారీ, క్షమించండి, ఎవరైతే తప్పుగా అనుకోబాకండి. తను కూడా తెలిసిన తర్వాత చాలా ఏడ్చింది. సరే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రాధ మీద ప్రాంక్ చేస్తున్నా. అది ఎలా ఉంటుందో చూద్దాం, ట్రై చేద్దాం. కొత్తగా మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చూస్తున్నా. ఓకే, వెయిట్. సరేలే, నేను ఏం చెప్పాను? అది ఏం చెప్పా? ఏం చెప్పలా? నాకేం చెప్పలా. బయటికి వెళ్దామన్నా? ఇంత ఎండకి ఆడబోయేది? అదిగో చూడు, ఆడికంట నడుస్తుంది ఎండకి ఆడికంట అని బయటికి వెళ్దాము. రెడీ అవ్వండి. అయ్యావాళ్ళు రెడీ అవ్వరా? ఇళ్ళకి అడుగు ఉంటా రెడీ అవ్వరా? ఏమైంది? ఎప్పుడు ఆ నైట్ల మీద అట్టా తిరగటమే, అట్టా కొట్టపోయినా రెడీ అవుదాం? లేదు, ఏం లేదు నా అంటే ఆ నైట్ పొద్దుకోకులు ఆ నైంటీలే నైటీలు ఎలాగో మీకు నైటీలు అలవాటైనట్టు బాగా. అదే కాదు, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. నైటీల మీద ఉన్నాడని గోల్ చేస్తున్నాడు. ఇంటికి అన్నప్పుడు నైట్ మీద ఆడిపోతారు. ఎట్టుంటారైతే పొద్దుకూకులు అలాగే ఉంటారా? ఇంకా డ్రెస్సులు వేసుకోరా? శారీలు కట్టుకోరా? ఇంక ఎలాగే ఉంటారు పొద్దుకూకులు? చీర కట్టుకుంటా అన్నప్పుడేమో వద్దా ఉంటావు. నైట్ మీద ఉన్నా నైట్ మీద ఉన్నాం క్యాబ్. నేను ఎప్పుడు వద్దన్నాను? నిన్ను ఎప్పుడు వద్దన్నాను? ఎప్పుడు వద్దలేదు. లాంగ్ డ్రైవ్ కెళ్ళి ఎప్పుడు వెళ్ళేది? వద్దన్నాను. నైట్ పెద్ద మంచి చీర కట్టుకున్నానంటే ముందు వద్దులే, డ్రెస్ వేసుకోరా. అవును, నేనేమన్నాను, లాంగ్ మీద పోయేటప్పుడు వద్దన్నా, బండి మీద కంఫర్ట్ ఉండదని నేను వద్దన్నాను. ఇలా ఇంటి కట్టున్నప్పుడు కూడా కట్టుకోరు అలాగా? పొద్దుగూకులు అంతేనా? ఇంకా నైట్ల మీద మధ్య అమ్మ జీవితంలో సోమవారం అంతే, మంగళవారం అంతే, బుధవారం అంతే, గురువారం అంటే అంతే అంతే అంటే నైట్ వరకు అనుకుంటే తెల్లారలేసి కూడా అంతే. ఏది కట్టుకుంటే? ఇంట్లో ఉన్నాళ్ళు, ఇంట్లో ఉన్నాను. నైట్లు కట్టుకుంటే అట్టే కొంటారా? ఇంట్లో ఉన్నాళ్ళు. అమ్మా జీవితం బయటికి పోమన్నప్పుడేమో మేకప్ మీద మేకప్ లేసి బాగా ముస్తా పోతారు. ఆ గంగిరెద్దోడు ఎదురు ఏమంటాడు? టీవీ పెట్టి ప్రోగ్రామ్ వస్తుంది. నువ్వే తిను. తిను, ఒకదానికే తిను, ఒకదానికే కడుపు నడుస్తుంది కదా, ఆయన తినరాదు. లే, అసలు ఆ మొహం చూడు ఎట్టుందా? అసలు రెడీ అవుదా లేదా? చీపురు చుట్టూ ఒకటి వేసుకొని ఆయన ఇంట్లో మందు దడ్లు కలిగే వాళ్ళు అదయ్యారు గారు కాకరికి గుద్దుతా వేసట్నే. ఎన్నిసార్లు చెప్పాను నేను? చెప్పావు ఉదయం రెడీ అవ్వాలి కదా, రెడీ అయిన మామూలుగా రెడీ అవ్వాలి కదా. ఎందుకు అలా ఉంటాం? ఏం సరదా? పొద్దుకోకుండా ఎంతేనా? ఇప్పుడు నేను ఆడిపోతున్నాను కట్టడానికి. ఆడిపోతే రెడీ అవ్వరా? ఆడిపోతే ఏంది? అడిగిన పోతే నా రెడీ అవుతారా? ఏంది ఎందుకు అనిచ్చేది? పెద్ద ఆట దరువుగా ఉంది ప్రతిసారి. బయటికి వెళ్దామన్నా, బయటికి లేదు ఏం లేదు. బయటికి సినిమాలకి రాటి వాటికి దేనికి రావు. ఇంట్లో ఉన్నా కొద్దిగా అట్టగానే రెడీ అవుతారా? అట్టలేదు. అది ఒకటి గాడికేసి సున్నాలాగా ఎప్పుడు చూసినాక అలాగే అంతే. బయటికి వెళ్ళామంటే మేకప్ బాగా తిట్టాం కదా, ఇంట్లో వచ్చాక అదే మొఖం. కానీ
రెడీ అవుతారా? యాడికి పోతా ఇప్పుడు నేను రెడీ అవడానికి పోతే రెడీ అవ్వరు రెడీ అవ్వరు యాడికైనా సరే రెడీ లడ్డు తింటాను అన్న తినమా నాకేమే లడ్డు తిన సమాధానం చెప్తావు అతే చెప్పు ఇప్పుడు చెప్పిన వాటి ఇంటారంటే మొహం పొంది నాకెందుకు బయట పోతా అంతే పో అంతే నాకు గోడ పడక పడుతున్నావు నేను ఇంకా లడ్డు తింటే అన్నం తిని చెప్తున్నా బాగుతున్నాయండి కానీ అయ్యో కానీ మొన్న తింటా తినవా చెప్తున్నాను బాగుంటది బాగుంటది అమ్మో ఏంది కోరికనే చెప్పుకో వేరే సరే నేను చెప్పేది కూడా అర్థం కాదండి నువ్వేది అన్నది మార్చుకో రెడీ అవుతారు బయట ఏముందని బలాగడ్డ ఉందా లడ్డు కోసం చెప్పింది నీకేం చెప్పాను చెప్తున్నా నేను చెప్పండి సురుకు తగిలిద్ది కొడత సురుకే తగిలిద్ది నువ్వు చేస్తాను మా తగలటల్లా చెప్పిన మాట ఎన్నుకోండి అంటే రెడీ అవ్వు రెడీ అవ్వు వెళ్దామని చెప్పాను నేను బయటికి వెళ్దామని ఏ అడగడం ఎలా ఉంటున్నాడు ఏమన్నా ఊరు కోరిక రాస్తుంది ఊరు కోరికనా
వంద రూపాయలు ఇవి అయితే నాకేమి ఊరు ఊరికే అన్నావుగా ఎంత ఫోన్ ఒకటి ఫోన్ చిప్పుడు చిక్కుడు మొహం వేసుకొని ఒకసారి సరేలే నాకు అదే ఉండేది లేని అని వస్తుంది నాకు రెడీ అవుతావు అమ్మా మర్చిపోయాను వర్క్ దగ్గర కొద్దిగా క్లీన్ చేసే పని ఉందంట అవుతావా అటుగా సెట్ అవుతుంది బాగా చెప్పు రెడీ అవుతావాడీ రెడీ అవుతుంది ఏంది అర్థం ఏంది ఏం కొడుతున్నావు నువ్వు కొడతా అమ్మా ఏమి పెడుతున్నారా ఏం కడుతున్నా జస్ట్ ఫన్ మేడం జస్ట్ పని కోసం ఉంచుకున్నామే పని నిజంగా నిజంగా పని కోసమే చేసా హలో హలో వండ్రీ ఫోర్ మై టెస్టింగ్ నిజంగా హలో చూసా నిజంగా తీసాను అయ్యో ఎక్కడ అక్కడ 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 మళ్ళీ